బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఎవరైనా వ్యక్తి తన సొంత బలగముతోనూ సొంత ధనముతోనూ అధికారము చేపట్టాలని చూస్తే అది ఎక్కువ కాలం నిలబడినట్లు మనం ఎక్కడా చూడట్లేదన్నమాట. కాబట్టి దేవుని చేత నియమించబడిన అధికారులే శాశ్వత కాలం వారి యొక్క జీవితంలో నిలబడినట్లు మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా వారి యొక్క అధికారంలోనే దేశము ఆ యొక్క ప్రాంతము కూడా సురక్షితంగా ఉండగలుగుతుంది అన్నమాట. నేను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క వ్యక్తి పేరు అబీమెలెకు. ఈ యొక్క అబీమెలెకు గిద్యోను లేక యెరుబయలుకు ఉపపత్నికి పుట్టిన కుమారుడిగా బైబిల్లో వ్రాయబడుతున్నది. ఈ యొక్క అబీమెలెకు చాలా క్రూరుడుగాను చాలా హింసాత్మకమైన స్వభావం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. మొత్తంగా గిద్యోనికి 70 కుమారులు ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్నది. ఆ యొక్క 70 కుమారులు ఆ యొక్క గిద్యోను చనిపోయిన తర్వాత ఎవరికి వారు చెదిరిపోతూ ఉంటున్నారు. అలా చెదిరిపోయినప్పుడు ఈ యొక్క అబీమెలెకు తన తల్లి సహోదరులు ఉన్న షెకెము అనే ప్రాంతానికి వెళ్లి ఈ విధంగా చెప్తున్నాడు, 70 మీకు న్యాయాధిపతిగా లేక అధికారిగా ఉండడం ఇష్టమా? వారి పక్షముగా ఒక్కడనే నేను అధికారిగా ఉండడం ఇష్టమా అని వారికి సవాలు విసురుతున్నాడు. ఆ యొక్క షెకెము ప్రాంతపు ప్రజలందరూ కూడా అబీమెలెకు మాటకు గౌరవించి అతన్ని ఆ యొక్క ప్రాంతానికి అధిపతిగా నియమిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బయల్ బెరీతు అనే గుడిలో 70 ఆ యొక్క వెండిని ఈ యొక్క అబీమెలెకు ఇచ్చి ఆ యొక్క వ్యక్తుల్ని నియమించుకుంటున్నారు. వీరి పక్షముగా నియమించబడ్డానికి అల్లరి మొక్కును ఏర్పాటు చేసుకుని ఈ యొక్క అబీమెలెకు పక్షముగా ఉండడానికి నియమించుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ మనం అబీమెలెకు గురించి చూసినట్లయితే ఈ యొక్క అబీమెలెకు యొక్క స్వభావము చాలా క్రూరత్వంతో నిండుకున్న స్వభావంగా చూస్తూ ఉంటున్నాం. తన యొక్క సొంత బలగం దగ్గరికి వెళ్లి వారిని బెదిరించి ఆ యొక్క ధనము చేత మనుష్యులను కొని అధిపతిగా ఉండడానికి నిశ్చయించుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను అధిపతిగా నియమిస్తాడో అధికారిగా నియమిస్తాడో అప్పుడు మాత్రమే నీ యొక్క అధికారము శాశ్వత కాలం ఉంటది. అప్పుడు మాత్రమే నీ పక్షముగా ప్రజలు సురక్షితంగా ఉంటారు. కానీ ఇక్కడ అబీమెలెకు తన సొంత బలగముతోను సొంత జ్ఞానముతోను సొంత ధనముతోను తనకి తానుగానే రాజుగా లేక అధిపతిగా నియమించుకుంటూ ఉంటున్నాడు. ఈ కాలంలో మనము కూడా మన యొక్క సొంత నిర్ణయాలతో నాకు నేనే పెద్ద లేకపోతే నాకు నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటున్నాం. ఎప్పుడైతే నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడో అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆశీర్వాదములు చూడగలుగుతాం అన్నమాట. ఈ యొక్క అబీమెలెకు ఏం చేస్తున్నాడంటే అధిపతిగా నియమించబడిన తరువాత ఆ యొక్క 70 గిద్యోను యొక్క కుమారుల్ని చంపడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క 70 ఒకే ఒక్క రాతితో చంపేస్తూ ఉన్నాడనమాట. ఆ యొక్క గిద్యోని యొక్క చివరి కుమారుడైన యోతాం మాత్రం ఆ యొక్క ప్రజల నుండి ఆ యొక్క 70 నుండి తప్పించుకొని కొండ గుహల్లో దాక్కుంటూ ఉంటున్నాడు. ఆ యొక్క యోతాముకి అబీమెలెకును చూసి చాలా భయం కలుగుతుంది. తన కళ్ళ ఎదుటే తన యొక్క అన్నల్ని చంపుతున్న క్రూరుడుగా ఈ యొక్క అబీమెలెకుని గమనించగలుగుతున్నాం. అప్పుడు ఈ యొక్క యోతాము ఆ యొక్క షెకెములో ఉన్న ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్లి ఈ విధంగా ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు, ఒకసారి ఒలివ చెట్టుని మిగతా చెట్లన్నీ వచ్చి నీవు మాకు రాజుగా ఉండమని అడిగాయంట. అప్పుడు ఆ యొక్క ఒలివ చెట్టు చెప్తుంది, మనుష్యులకు మరియు దేవునికి ఏ తైలము చేత సన్మానిస్తారో ఆ తైలము నేను ఇయ్యకుండా చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుదలని ఒలివ చెట్టు చెప్తుందంట. రెండవదిగా ఆ యొక్క చెట్లన్నీ కూడా అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్లి అడుగుతున్నాయంట, అయ్యా మీరు కూడా మా యొక్క చెట్లన్నిటి మీదకి రాజుగా ఉండమని అంజూరపు చెట్టుకి చెప్పినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు ఈ విధంగా సమాధానం చెప్తుంది, నా యొక్క మంచి ఫలములను నా యొక్క మాధుర్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా నేను చెట్లకి రాజుగా ఉందినా అని తను కూడా నో చెప్తుందనమాట. మూడవదిగా ఆ యొక్క చెట్లన్నీ కూడా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్లి దాన్ని బ్రతుములాడుతున్నాయి, ద్రాక్ష చెట్టు మీరు మాకు అధిపతిగా లేకపోతే రాజుగా ఉండమని ఆ చెట్లన్నీ కోరినప్పుడు ద్రాక్ష చెట్టు కూడా తిరస్కరిస్తుంది. ప్రజలందరికీ ద్రాక్ష రసం ఇచ్చే నేను రాజుగా ఉండడానికి వీలు లేదు, నేను రాజుగా ఉండలేను అని తప్పించుకుంటుంది అనమాట. చివరిగా మొండ్ల పొదల దగ్గరికి ఆ యొక్క చెట్లన్నీ వెళ్లి నీవు మాకు రాజుగా ఉండమని చెప్పినప్పుడు ఆ యొక్క మొండ్ల పొద చాలా సంతోషంగా రాజుగా ఉండడానికి నిశ్చయించుకుంటుంది. ఈ యొక్క ఉపమానాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నతంగా ఉంటారో వారు ఎప్పుడు కూడా దొడ్డమైన అధికారాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నీచ స్థితిలో ఉంటుందో ఎప్పుడైతే ఎందుకు పనికిరానిదని మనం ఊహిస్తామో అటువంటి వారు
ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోవాలని, ఉన్నతంగా ధనముతోనూ బలగముతోనూ అధికారాన్ని చేపట్టాలని ఈ యొక్క అభిమెలకు లాగా ఆలోచిస్తారని ఆ యొక్క షెకెము ప్రాంతపు ప్రజలందరికీ కూడా ఈ యొక్క యోతాము హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు. ఆ యొక్క యోతాము ఆ యొక్క షెకెము ప్రాంతపు ప్రజలందరికీ ఈ విధంగా వర్ణించినప్పుడు వారిలో కొంతైనా మార్పు వచ్చి అతన్ని అధికారంలో నుండి దింపుతారని వారి యొక్క ఆశగా ఉంటుందన్నమాట. ఈ యొక్క అభిమెలకు మొత్తంగా 3 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు. 3 సంవత్సరాలు పరిపాలించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క అభిమెలకు మీదకి వస్తుందన్నమాట. ఈ యొక్క అభిమెలకు మీదకి షెకెంలో ఉన్న యజమానులకి దేవుడు దురాత్మను ప్రవేశించి వైరమును పుట్టిస్తున్నాడు. వైరమును పుట్టించినప్పుడు ఆ యొక్క షెకెంలో ఉన్న ఒక స్త్రీ ఒక రాతిని తీసుకొచ్చి ఈ యొక్క అభిమెలకు యొక్క తల మీద వేసినప్పుడు తన యొక్క కపాలం అంతా కూడా పగిలిపోయి తను చావ సిద్ధమై ఉంటూ ఉన్నాడు. తను చివరి దశలో ఈ విధంగా అంటున్నాడు, ఒక స్త్రీ ద్వారా తను చనిపోయాడని ఇష్టం లేక తన ప్రక్కనే ఉన్న ఒక బంటుతో ఈ విధంగా చెప్తాడు, ఆ స్త్రీ నన్ను చంపకూడదు, దయచేసి నీ యొక్క కత్తిని తీసుకొచ్చి నన్ను పొడువుమని అభిమెలకు తన యొక్క చివరి దినాల్లో చెప్తున్నప్పుడు ఆ యొక్క బంటు ఆ విధంగా అతన్ని చంపుతూ ఉంటున్నాడు అనమాట. ఈ యొక్క అభిమెలకు గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క ఉపపత్నికి పుట్టిన కుమారుడు దొడ్డ పనిని లేక అధికారాన్ని ఆశించి తన యొక్క సొంత బలగముతోనూ సొంత ధనముతోనూ రాజుగా లేక అధికారిగా నియమించబడి ప్రజలందరినీ కూడా వారి యొక్క ప్రదేశాల నుండి నాశనం చేస్తున్నాడు. అంతేకాకుండా యెరుబ్బయలు యొక్క కుమారులు లేక గిద్యోన్ యొక్క కుమారుల్ని చంపేస్తూ ఉంటున్నాడు అనమాట. ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తామో ఆ యొక్క పాపము అటు తిరిగి ఇటు తిరిగి మన చుట్టూనే ఉంటూ ఉంటది, మనల్నే మన జీవితాలనే నాశనం చేస్తూ ఉంటది. ఈ యొక్క అభిమెలకు తన సొంత ఆలోచనలు కలిగి ఆ యొక్క ప్రాంతానికి అధిపతిగా నియమించబడ్డాడు. చివరికి తన యొక్క స్థితి ఒక స్త్రీ చేతిలో చనిపోవలసిన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటున్నాడు అనమాట. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే స్థిరంగా నిలిచి మన యొక్క జీవితాన్ని దేవునికి స్వాధీనంగా అప్పగించాలి. ఆ యొక్క ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు తిరస్కరించినప్పటికీ కూడా ముండ్ల చెట్టు మాత్రం ఆ యొక్క చెట్లన్నింటికి కూడా రాజుగా ఉండడానికి నియమించుకుంటున్నాయి. మనము మన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి మనకు రానిది లేక మనకు సొంతం కాని దాని కొరకు ఆశపడి మన యొక్క జీవితాల్ని నాశనం చేసుకోకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, ఈ రోజు మాకు అభిమెలకును గురించి అనేకమైన విషయాలను నువ్వు హెచ్చరిస్తున్నావు, నీకు వందనాలు ప్రభా. ఆ యొక్క వ్యక్తి అయితే ప్రభా నీకు వ్యతిరేకంగాను ప్రభా ప్రజలకు వ్యతిరేకంగాను తన సొంత నిర్ణయంతో సొంత ధనముతో బలగముతో అధికారమును చేపట్టడానికి చూస్తున్నాడు, కానీ చివరి దినాల్లో తన యొక్క పరిస్థితి చాలా ఘోరమైన చావుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కాలంలో మేము కూడా ప్రభా నీ యొక్క మాట వినకుండా నీ యొక్క మాటకు లోబడకుండా మా చిత్తానుసారంగా మాకు నచ్చినట్లుగా మేము ప్రవర్తిస్తున్నాం జీవిస్తున్నాం. దయచేసి మా యొక్క బ్రతుకులను మార్చండి, మా యొక్క స్థితిగతులను మార్చండి. మేము దొడ్డ పనిని ఆశించకుండా నీవు మా కొరకు అప్పగించిన పనిని మేము నమ్మకంగా చేయడానికి నీవు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ హస్తము నీ ఆత్మ చేత మమ్మల్ని పరిశుద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.